దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 21వ కీర్తన 2వ చరణము. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే జీవాధిపతియును సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు ఆయన ప్రజలమైన మన పక్షమునందుండి మనం ఆయనకు మొర్ర పెట్టగా మన ప్రార్థనలకు జవాబునిచ్చి మన మనవులను అంగీకరించి మన అంతరంగములో ఉన్న ఆలోచనలను కూడా ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడు. మన దేవుడు మనలో కార్యసాధకమైన ఆయన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను మనము ఊహించు వాటన్నిటికంటేను మనకు మరి అత్యధికముగా చేయుటకు ఆయన ఒక్కడే శక్తి కలిగిన దేవుడు. ఆయన మన పక్షమున ఉండి మనము కోరినవన్నీ మనకు దయచేసి మన ఆలోచనలను కూడా ఆయన స్థిరపరిచి మన ఉద్దేశములన్నిటినీ ఆయన సఫలపరిచి వాటన్నిటినీ నెరవేరుస్తారు. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 3వ చరణము నుండి మనము పరిశీలిస్తే శ్రేష్టమైన ఆశీర్వాదములను అతనికి అనుగ్రహించి అతని తల మీద అపరంజి కిరీటమును ధరింపజేసి సదాకాలము నిలుచు దీర్ఘాయుష్షును వరముగా అతనికి దయచేసి గౌరవ ప్రభావములను వారికి కలుగజేసి నిత్యము ఆశీర్వాద కారకులుగా వారిని నియమించి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని సంతోషించు భాగ్యమును దయచేస్తానని నేడు మనకు కూడా వాగ్దానమును చేస్తున్నారు. మంచి దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే మొదటిగా దేవుని యందు విశ్వాసమునుంచాలి. విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మన పితృలైన భక్తులెందరూ వారి జీవితాలలో ఎన్నో ఆశ్చర్య కార్యాలను అద్భుతమైన రీతిలో పొందుకున్నారు. ఆయన శక్తిని నమ్ముట మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే. ఆయన యందు విశ్వాసం ఉంచువారంటే దేవునికి చాలా ఇష్టము. విశ్వాసము వల్ల అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచబడతాయి. మన జీవితాల్లో ఆయన కృపను పొందుకుని మేలుకరమైన తృప్తికరమైన జీవితాన్ని మనము అనుభవించకపోవుటకు ఒకవేళ అపనమ్మికే కారణము కావచ్చు. నేటి నుంచైనా ఆయన యందు పూర్ణమైన హృదయముతో విశ్వాసముంచి ఆయన ద్వారా అద్భుతమైన విజయాలను మన జీవితాల్లో పొందుకుందాం. రెండవదిగా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి మాత్రమే చేయాలి. మన ప్రవర్తన ద్వారా ఆయనను ఎంత మాత్రమూ కష్టపరచకూడదు. అప్పుడు మనము ఏది అడిగినా అది ఆయన వలన మనకు కలుగుతుంది. ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుట ద్వారా మనకు సమాధానము, ఘనత, నెమ్మది, ఆశీర్వాదములు కలుగుతాయి. మనము బ్రతుకునంత కాలము ఆయన మన చుట్టూ కృపాక్షేమములనే కంచెను వేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా మనోభీష్టమును సఫలపరిచి మా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చి మా ఆలోచనలన్నిటినీ మీరు సఫలపరుస్తానని ఈ రోజున వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను,
ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ